నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ కడప జిల్లా పోరమామిల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పేదల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ఇమ్మానియల్ ఉద్దేశించి మాట్లాడుతూ పోరమామిల మండలం రంగసముద్రం పంచాయతీలో ఉన్న ప్రభుత్వ భూములు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఇంతవరకు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అదేవిధంగా పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వకపోతే పట్టాలు ఇచ్చేంత వరకు ప్రభుత్వ భూమిలో పేదల నివాసం ఉంటారని ఆయన హెచ్చరించారు. అనంతరం మండల తహసీల్దార్ ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు ఉంటే విచారించి పరిశీలించి వారికి న్యాయం చేస్తారని ఆయన అన్నారు. అనంతరం పేదల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు తహసీల్దార్ ఆయుబ్ ఖాన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతు సంఘం ఏరియా కార్యదర్శి మౌలాలి, భవన నిర్మాణ బద్వేలు ఏరియా కార్యదర్శి ప్రసాద్, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.